టిఆర్ఎస్ పార్టీ రాజకీయం కంటే కూడా ఒక టాస్క్ కోసం పుట్టినటువంటి పార్టీ. ప్యూర్లీ పాలిటిక్స్ కాకుండా ఇది పుట్టిననాడు ఒక లక్ష్యంతోని ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే అప్పటికే ఆగమైపోయినామని చెప్పి ఆ లక్ష్యంతోని పుట్టిన పార్టీ. గతంలో చాలామంది పెద్దలు చాలా ప్రయత్నాలు చేసినారు. అనేక ఇన్సల్టులు, అనేక అవమానాలు, అవహేళనలు అయ్యేదా అంటే పోయేదా అంటే రకరకాల మాటలు మాట్లాడినారు. కానీ భగవంతుని దయ, తెలంగాణ ప్రజల అదృష్టం, చాలా గొప్పగా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. చాలా తికమగా పెట్టినారు నన్ను అప్పుడు కూడా, హైదరాబాద్ మీద కాంప్రమైజ్గా ఇదిగా అదిగా అంటే, హైదరాబాద్ లేని తలకాయలేని మొండవిత్త తెలంగాణ మాకెందుకు, ప్రాణంపోయిన స్థలం ఒప్పుకోమని చెప్పి చివరికి హైదరాబాద్ సమేతంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ప్రభుత్వాలు పనిచేస్తాయి, పెద్ద ఇష్యూ కాదు. ఎవడు ప్రభుత్వమైనా పనిచేయాల్సిందే, చూసిన కాడికి చేస్తారు. ఇక్కడ మనం పనిచేసిన పద్ధతి ఏంటంటే, ప్రతిదాన్ని ఒక టాస్క్ లాగా, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రం సాధించడాన్ని ఎట్లయితే భావించుకున్నామో, ఇప్పుడు కరెంటు ఉన్నది. నాకన్నా ముందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, నాకన్నా ఎత్తునోళ్ళు, నాకన్నా దొడుగునోళ్ళు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినారు. ఒకటి చిన్న ప్రశ్న మనం ఆలోచించుకుంటే తెలుస్తుంది, ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయినారు, ఏం కారణం, ఇవాళ ఎక్కడికెళ్ళి వచ్చింది కరెంటు? రావటమే కాదు, ఇంత క్వాలిటీగా. గతంలో ఆ బాధలు సిద్దిపేటలో హరీష్ ముందు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది వర్ణనాతీతమైన బాధ. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎట్లా డబ్బులు లంచాలి, ఇలా ట్రాక్టర్లు పెట్టుకొని ఎట్లా సబ్స్టేషన్ల కాడికి పోవాలి, నాలుగులకు వచ్చేది కాదు. ఇవాడ 5 ఎకరాల పొలం అయితే తప్పక 2 ఎకరాలు ఎండిపోవడే, పారే సమస్య లేనే లేదు, వేసిన పంట పూర్తిగా పండే సమస్య కూడా లేకుండే. తెలంగాణ వచ్చిన రోజు నేను కొన్నిసార్లు ఏడ్చుకుంటూ రైతులకు దండం పెట్టి చెప్పింది, మీరు ఆత్మహత్య చేసుకోకండి, ఒక 2-3 ఏళ్ళు బతికి ఉండండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పి కూడా చేతులెత్తే దండం పెట్టి చెప్పినాం. ఒక పాలసీగా ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక తెలివిలేక ఏదేదో మాట్లాడుతుంటారు, అవి పట్టుకోను నేను. కారణం ఏంటంటే, తెలంగాణ కలబడి కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ నిలబడాలి ఎట్టి పరిస్థితులలో. నిలబడాలంటే 100% గ్రామీణ ప్రాంతాలు చల్లగా ఉండాలి, రైతులు బాగుండాలి,